ఆ కానిస్టేబుల్ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి ఆమెను పెళ్లి చేసుకున్న ఓ ఎస్ఐ వికృతంగా ప్రవర్తించాడు ఎంత కానిస్టేబుల్ అయినా ఆమె ఒక సభలుగా నిలబడాల్సి వచ్చింది అరుంధతి నక్షత్రం చూపించిన భర్తే ఆరు నెలల గడవక ముందే అరవై రకాల కష్టాల్ని చూపించాడు అసలు వీరి ప్రేమ వివాహం ఎలా జరిగింది ఆ మహిళా కానిస్టేబుల్ ఎలాంటి ఇబ్బందులకు పాలైందో ఓసారి పరిశీలిద్దాం ఆమె ఒక కానిస్టేబుల్ సమాజంలో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాలని కలలు కనింది సమాజంలో అందరూ బాగుండాలని తాను పోలీస్ కర్తవ్యాన్ని నిర్వహించాలని అనుకుంది పేద కుటుంబంలో పుట్టిన తనకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నా పెద్ద దిక్కుగా తన కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు దేవుడు తనకు ఉద్యోగం ఇచ్చాడని భావించింది కుటుంబంలో ఉన్న పుట్టెడు కష్టాలు తీర్చేందుకు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేసింది ఆమె పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా అదే పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా వచ్చిన వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని తెలిసి మరింత ఉప్పొంగిపోయింది తాను కుటుంబంలో పెద్ద కుమార్తె అయినా తన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎస్ఐ లాంటి వ్యక్తి కానిస్టేబుల్లో పెళ్లి చేసుకోవడం గర్వకారణంగా ఆమె భావించింది ఆమె కన్న కలలన్నీ కన్నీళ్లుగా మారుతాయని ఊహించకుండా ఎస్ఐతో చట్టాపట్టాలేసుకుని తిరిగింది ఆయన పురుషాధిపత్యం ఉన్న సంఘంలో అదే ఆధిపత్యం జాడ్యంతో ఎస్ఐ అంతటోడు చట్టం తెలిసిన వ్యక్తి పది మందికి చట్టాన్ని చెప్పే వ్యక్తి తనని ఎందుకు మోసం చేస్తాడులే అనుకునింది ఈ మహిళా కానిస్టేబుల్ సదరు ప్రేమించిన ఎస్ఐకి ఈ యువతిపై వ్యామోహం తప్ప కానిస్టేబుల్పై ప్రేమ లేదు అన్న విషయాన్ని గ్రహించలేకపోయింది నరరూప రాక్షసుడి రూపాన్ని అంతరంగంలో దాచుకున్న ఎస్ఐ మెహబూబ్ సుబాని మొదటి నుంచే ప్రీప్లాన్డ్గా కానిస్టేబుల్ లక్ష్మీప్రసన్నకు కట్టుకథలు చెప్తూ మేక మేకవన్నిన పులివలే నటించాడు దీన్ని నమ్మిన లక్ష్మీ ప్రసన్న సదరు మేక వన్న పులితో చట్టాపట్టాలేసుకుని తిరిగేసింది అంతా అయిపోయిన తర్వాత మొదట్లోనే ఈ ఎస్ఐ పెళ్లికి నిరాకరించాడు దీంతో కానిస్టేబుల్ జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది ఈ నేపథ్యంలో పోలీసులైనా ఆడపిల్లల తండ్రులే కదా అని భావించిన ఉన్నతాధికారులు ఎస్ఐను బాగా చీవాట్లు పెట్టారు కేసు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు ఉద్యోగం ఊడిపోతుంది అని ఘాటుగా చెప్పారు దీంతో చేసేదేమీ లేక అప్పటికే ప్రొబేషన్ డిక్లేర్ కాని ఎస్ఐ మెహబూబ్ సుభాని పెళ్లికి అంగీకరించారు సాధారణంగా ఆయన సామాజిక వర్గం మైనార్టీ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడం ఒక రివాజ్ అయితే ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఎస్ఐ సంప్రదాయాలకు విరుద్ధంగా హిందూ సంప్రదాయంలో నెల్లూరు పెన్నా నది ఒడిన శివాలయంలో కొందరి సమక్షంలో రెండు వేల ఇరవైలో లక్ష్మీ ప్రసన్నను వివాహం చేసుకున్నాడు వివాహ సమయంలో లక్ష్మీ ప్రసన్న నుంచి ముప్పై లక్షల రూపాయలు గిఫ్ట్ అదేనండి మన భాషలో వరకట్నంగా తీసుకున్నాడు ఆయన తండ్రికి కరోనా సోకిందని ఒక లక్ష ఆయన గారి అక్క పెళ్లి కోసం అని మరో రెండు లక్షలు లక్ష్మీ ప్రసన్న నుంచే తీసుకున్నాడు మొదట ఎస్ఐ నెల్లూరు పొదలకూరు రోడ్లో లక్ష్మీ ప్రసన్నతో కాపురం పెట్టాడు ఆ సందర్భంగా ఎస్ఐ తల్లిదండ్రులు ఆ ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు ఉద్యోగులు కావడం వల్ల కుటుంబ ఖర్చులకు ఎస్ఐ ఒక్క రూపాయి ఇవ్వకున్నా లక్ష్మీ ప్రసన్న జీతంతోనే కాపురాన్ని నెట్టుకొచ్చింది ఇదంతా సజావుగానే కొంతవరకు సాగింది ఇంట్లో ఖర్చులకు కూడా సదరు ఎస్ఐ గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా లక్ష్మీప్రసన్న జీతాన్ని సైతం మొత్తం తన చేతికే తెచ్చి ఇవ్వాలంటూ అందరికీ న్యాయం చెప్పాల్సిన ఈ ఎస్ఐ గారే ఆమెపై హుకూం జారీ చేశారు అయినా కానీ లక్ష్మీప్రసన్న ఓర్చుకుంటూ వచ్చింది తీరా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో లక్ష్మీ ప్రసన్న గర్భం దాల్చింది ఈ విషయాన్ని తన భర్త మెహబూబ్ సుభానికి తెలియచేసింది తాను ఆసుపత్రికి వెళ్లానని డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ అని చెప్పారని తెలవడంతో మారుమాట మాట్లాడకుండా అబోర్షన్ చేయించుకోమని ఆదేశాలు ఇచ్చాడు దీనికి ప్రసన్న నిరాకరించింది అంతలో కాపురాన్ని నెల్లూరు వేదేపాలెం సమీపంలో జ్యోతి నగర్ కు మార్చారు జ్యోతి నగర్లో ఉన్న సమయంలో సదరు ఎస్ఐ అక్కా చెల్లెళ్ళు వచ్చారు అభాషన్ చేయించుకోవాలంటూ ప్రసన్నను బెదిరించారు దీనికి ప్రసన్న నిరాకరించింది ఎస్ఐ అక్కా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనంతరం ఎస్ఐ టార్చర్ ప్రసన్నపై మొదలు పెట్టాడు పొట్టపై పిడిగుద్దులు గుద్దాడు స్పృహ తప్పి పడిపోయిన నేపథ్యంలో గర్భం పోయేందుకు మాత్రలు తెచ్చి ఆ రాక్షసుడు ఆమె నోట్లో కుక్కి బలవంతంగా మంచినీరు తాగించారు తర్వాత ఆమె గర్భస్రావమైంది ఆస్పత్రికైనా తీసుకెళ్లమని భర్త మెహబూబ్ సుభానిని ప్రాధేయపడింది ఏమాత్రం కూడా జాలి చూపించని ఆ ఎస్సై పట్టించుకోలేదు దీంతో ప్రసన్న ఆమె చెల్లెలకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని ఆస్పత్రికి వెళ్ళింది సదరు డాక్టర్ లోపల గర్భం డ్యామేజ్ అయింది క్లీన్ చేయాలంటే భర్త సంతకం కావాలని పేచిపెట్టింది అప్పుడు లక్ష్మీప్రసన్న తన భర్త మెహబూబ్ సుభానికి ఫోన్ చేసి ఆస్పత్రికి రావాలి అంటూ కోరింది ఆ సమయంలోనూ ఎస్ఐ పట్టించుకోలేదు దీంతో డాక్టరే నేరుగా ఎస్ఐకి ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని చెప్పడంతో చేసేదేమీ లేక వచ్చి సంతకం చేశారు అనంతరం వీరిరువురు జ్యోతి నగర్లో కాపురం ఉన్న భార్య లక్ష్మీ ప్రసన్నకు మాత్రం మృగాడిలా ప్రవర్తించిన ఈఎస్ఐ టార్చర్ మాత్రం తప్పలేదు ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నించిన ఎస్ఐ లక్ష్మీ ప్రసన్నపై దాడికి పాల్పడ్డాడు హత్యాయత్నానికి ఒడిగట్టాడు దీంతో బాధితురాలు ఎంత కానిస్టేబుల్ అయినా ఒక మహిళే కదా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఎస్ఐ అతని కుటుంబ సభ్యులపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే